वेलकम टू माय चैनल फ्रेंड्स इदिगोंडी रोज़ मीकु ओक हेयर पैक चूपिस्तुन्नानु नेनु हेयर पैक चेसुकोवडं वल्ल मन जुट्टु चक्क नेचुरल ब्लैक कलर लो कनिपिस्तुंदी अलागे मन हेयर कूडा लांग अंड थिक् गा तयार अवुतुंदी चक्कगा पेरुगुतुंदी जुट्टु अनेदि इदि ट्राई चेयंडि मीरु कूडा फ्रेंड्स चाला ईजीगा चेसुकोवच्चु मनं ఈ హెయిర్ ప్యాక్ కోసం నేను ఏం ఉపయోగించానో ఎలా చేస్తానో చూసే ముందు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న గంట బెల్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ హెయిర్ ప్యాక్ మనం తలంతా శుభ్రంగా పంటించి ఒక రెండు గంటల పాటు ఉంచి హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది చక్కగా బాగుంటుంది మంచి నేచురల్ బ్లాక్ కలర్లో ఉంటుంది ఇదిగోండి నేను హెయిర్ మాస్క్ కోసం చూపిస్తున్నాను ముందుగా మీకు గొంటు కలకరాకు చూపిస్తాను అంటే భృంగరాజు అంటారు కదా అది ఇవిగోండి ఇలా ఉంటాయి తెల్ల పువ్వులు వస్తాయి చిన్న పువ్వులు ఇది ఎక్కడెక్కడ మనకు అందుబాటులో దొరుకుతుంది సిటీలో కూడా కొనుక్కోవచ్చు మనం కూడా దొరుకుతుంది ఇదిగోండి భృంగరాజు నేను గొంటు కలకరాకు క్లీన్ చేసి ఒలిచి ఉంచుకున్నాను అలాగే మెంతులు తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు మెంతులు ఒక రెండు గంటల పాటు ముందు నానబెట్టి ఉంచుకున్నాను మెంతులు మెంతులు మనం తలకు పట్టించడం వల్ల మన మోడ అనేది చల్లబడుతుంది చాలా బాగుంటుంది కంటికి కూడా చాలా మంచిది అలాగే జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది మనకి ఒత్తుగా తయారవుతుంది జుట్టు ఈ మెంతుల వల్ల కూడాను ఇదిగోండి గొంటు కలకరాకు నేను మెంతులు వేసి మిక్సీలో వేస్తున్నాను రెండును మెంతులు రెండు గంటల పాటు నానబెట్టుకున్న మెంతులు అలాగే గొంటు కలకరాకు వేసి పేస్ట్ చేసుకుంటాను ఇవి చూడండి చక్కగా మెత్తగాను ఈ రెండు మన జుట్టుకు చాలా బాగా ఉపయోగపడతాయి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి నేను పేస్ట్ చేసుకున్నాను చూడండి చక్కగా ఎంత నల్లగా ఉందో చూడండి ఇదిగోండి గొంటు కలకరాకు అలాగే మెంతులతో ప్రిపేర్ చేసుకున్న హెయిర్ మాస్క్ రెడీ అయిపోయింది ఇది మనం తలకంతా శుభ్రంగా పంటించి ఒక రెండు గంటల పాటు ఉంచి హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ మనకు చాలా సిల్కీగా స్మూత్గా తయారవుతుంది అలాగే రెగ్యులర్గా వాడుతూ ఉంటే చాలా థిక్గా తయారవుతుంది మన జుట్టు కూడా పొడవుగా పెరుగుతుంది చక్కగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు